फ्रेंड्स कॉपीराइट इश्यू वस्तुदी ना साउंड म्यूटे पेटा का इंस्टाग्राम चूड़ी टू पोस्ट पेटा का बटी चूँ फ्रेंड्स मनमेत श्रीराम नवमी वीडियो चैन फ्रेंड्स एंकंत चाल मंदी मटी की वीडियो चयन काबी वीडियो मतलब निजा चेपाले हई लेवल तो वे फ्रेंड्स निजा चाले चला बजा ओके म्यूजि तो विंटे निजें नेचर स्टैल ऐसी मन को एडिटिंग से मन को चाले चला बे वाबी मेरे इंस्टाग्राम चूँ इंकोटे रिक्वेस्ट फ्रेंड्स प्लीज़े रिक्वेस्ट चाल रोजल नीचे रिक्वेस्ट कोई एंड चूँ फ्रेंड्स प्लीज़े रिक्वेस्ट चाल मंद నేను అంతంత కష్టపడుతున్నాను మీరు అంత ఈజీగా టెంప్లేట్ డౌన్లోడింగ్ చేసుకొని వీడియో బ్యాక్గ్రౌండ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు నా కష్టానికి 1% కూడా ఫలితం అయితే వస్తలేదు కాబట్టి కొంచెం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మనం అయితే వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే కంపల్సరీ కావాలి కైన్ మాస్టర్ యాప్ అయితే కావాలి కాబట్టి మీకు డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ వీడియో లింక్ అయితే ఇచ్చాను కాబట్టి చాలా వీడియోస్ అయితే చేశాను మీ మొబైల్ కి సపోర్ట్ చేసే కైన్ మాస్టర్ అయితే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి ఇక్కడ నేనైతే ప్లస్ సైకాన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నా కైన్ మాస్టర్ యాప్ లో ఓకే ఇక్కడ నేను మీరేం చేస్తా అంటే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఫస్ట్ ఏ ఒక లింక్ అయితే ఇచ్చాను కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత ఆ వీడియో అయితే మీరు అయితే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అనేది కూడా చెప్పొచ్చు మనము చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు వీడియో కానీ ఇవి టోటల్ నేనే ఎడిట్ చేసుకున్న వీడియో ఇది ఓకే ఈ టోటల్ పిఎన్జీ ఫోటోస్ కానీ కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి మీకు అయితే ఇస్తున్నా నేను మీకు చాలా స్లోగా అయితే ఉంటుంది అని నేనైతే యాడ్ చేసి ఇస్తున్నా ఓకే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఒక 50 MB అయితే ఉంటుందేమో ఈ వీడియో మనకు హై క్వాలిటీ అయితే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి 1% కూడా క్వాలిటీ అయితే తగ్గదు ఇందులో మనకు జింకలు కానీ ఇవి చాలా అయితే ఉన్నాయి ఇందులో చాలా యాడ్ అయితే చేశాను కాబట్టి ఇవరైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫస్ట్ పొజిషన్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ పొజిషన్లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో పిఎన్జీ ఫోటో అయితే ఉంటుంది కదా ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు చెప్తాను కాబట్టి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి పిఎన్జీ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క ఫోటో మీరు హెచ్డి క్వాలిటీలో 1% కూడా క్వాలిటీ పోకుండా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలని మీకు ఉంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను మీకు ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను కాబట్టి మీ యొక్క ఫోటో 1% కూడా క్వాలిటీ తగ్గకుండా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఆ వీడియో అయితే చూసి మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఒక 1 సెకండ్ అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఎగ్జాంపుల్ ఇలాగైతే ఈ నేను రష్మిక మందన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మార్క్స్ అయితే ఉంది కదా ఇదైతే ఆన్ చేసుకొని ఫెదర్ అయితే పెంచుకుంటున్నాం ఓకే మీరు కూడా మీ యొక్క ఫోటోని బట్టి మీరైతే ఫెదర్ అయితే పెట్టుకొని పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని మనమైతే ఎండర్ కదా జరుపుకుందాం ఓకే ఈ ఫోటోని ఎండర్ కదా జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్ పొజిషన్లో అయితే ఇక్కడైతే పెట్టుకుందాం ఓకే సైజ్ అయితే కొంచెం అయితే తగ్గించుకొని ఇక్కడ చూడండి స్టార్టింగ్ పొజిషన్లో అయితే ఈ ప్లేస్లో అయితే పెట్టుకున్నాం ఓకే పెట్టిన తర్వాత లేయర్ అయితే కొంచెం అయితే జరుపుకోండి ఎందుకంటే మనం కీ మనకు యానిమేషన్ అయితే పెట్టుకుందాం దీనికి ఇన్ యానిమేషన్ అయితే పెట్టుకుందాం కాబట్టి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కీ ఆప్షన్ అయితే ఉంది దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఒక ప్లస్ సైన్ అయితే పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత మనమైతే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చిన తర్వాత ఇదే ఫోటోని మీరైతే కనిపించకుండా పెట్టుకుంటే ఇక్కడ మనకు కీ యానిమేషన్ అయితే మనకు యానిమేషన్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది సేమ్ ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎండ్ పొజిషన్లో అయితే వచ్చింది ఓ ఎండ్ పొజిషన్లో వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న తలం గుర్తుని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఈ ఫోటోని మీరైతే ఇక్కడ మనకు టెంపుల్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీరైతే ఇక్కడ ఇక్కడైతే పెట్టుకోండి అయితే మనకు మెల్లగా అయితే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ సింపుల్గా ఈజీగా అయితే చేసుకోండి ఓకే చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేయండి ఓకే లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఈ రాయి పిఎన్జీ అనేది ఉంటుంది కాబట్టి ఈ రాయి పిఎన్జీని మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి మనము కొంచెం అయితే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడ చూడండి మనము ఇంకా కొంచెం అయితే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడ మనకు రష్మిక మందన ఫోటో ఎక్కడైతే ఉందో ఆ సైజ్లో అయితే మీరైతే పెట్టుకోండి ఓకే ఇలాగైతే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం ఓకే ఎండ్ వరకు అయితే జరుపుకుంటే ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్ ఒక రాయి అయితే ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక రాయి అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ రాయి కూడా మీరైతే డౌన్ అయితే చేసుకోండి మీకు చాలానే చాలా యూస్ అయితే అవుతుంది మీ యొక్క లెగ్ కానీ ఏది కానీ మనకు కనిపించకుండా మనకు ఈజీగా అయితే ఉంటుంది ఓకే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఇలాగైతే మనకు చాలానే చాలా సూపర్గా అయితే సెట్ అయింది కదా ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక జింక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను మీకు ఓకే ఈ వీడియో అయితే మీరైతే కంపల్సరీ 100% అయితే డౌన్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మనమైతే ఇక్కడ చూడండి మనము రొటేట్ చేసుకుందాం ఓకే ఇక్కడైతే నేనైతే రొటేట్ అయితే చేసుకుంటాం ఓకే రొటేట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్రోమా కీ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దీని అయితే మీరైతే ఎనేబుల్ చేసుకోండి ఓకే ఎనేబుల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా కీ కలర్ అయితే పోతుంది పోకపోతే ఇక్కడైతే
మీరైతే మంచిగా అయితే యాడ్ చేసి అయితే చేసుకోండి, కొంచెం టైం అయినా పర్వాలేదు. ఓకే ఓకే, ఈ జింకా వీడియో ఓన్లీ మనకు 10-12 సెకండ్ అయితే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, మనము ఈ జింకా వీడియోని మనం అయితే ఇక్కడైతే కనిపించకుండా ఇక్కడైతే పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఇక్కడ మనకు రష్మిక మందన ఫోటో ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ సైడ్లో అయితే నేనైతే కనిపించకుండా అయితే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇదే వీడియో జింకా వీడియో ఉంటుంది కాబట్టి జింకా వీడియోని మీద ఎండ్ వరకు అయితే జరిపి, ఈ మనకు ఈ జింకా ఉంది ఉంది కదా ఇక్కడ మనకు యానిమేషన్ జింకా, దీనైతే మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, కనిపించకుండా ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు నడుస్తున్నట్టు కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ ఇదైతే మీరైతే డౌన్ అయితే చేసుకోండి. సేమ్ మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఇందాకే సెలెక్ట్ చేసుకోండి, జింకా ఉంటుంది కదా దాని అయితే మీరైతే ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత దీని అయితే మీరైతే రొటేట్ అయితే ఏం చేయకండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మీరు ఏం చేస్తారంటే ఈ సైడ్ అయితే పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడైతే మీరైతే సెకండ్ టైం అయితే మీరైతే లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోండి, ఫస్ట్ టైం అయితే మీరైతే రైట్ సైడ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనమైతే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న కీ ఆప్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఎండ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇదే జింకా వీడియో ఉంది కదా ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో, దీనైతే మీరైతే ఇక్కడైతే కనిపించకుండా ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మనం ఇందాకే సెలెక్ట్ చేసుకున్నాం రాయి ఉంటుంది కదా మనకు స్టోక్, దాని అయితే మీరైతే బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు జింకా అనేది యానిమేషన్లో చాలా అంటే చాలా సూపర్గా ఉండదు. మనకు మన యొక్క ఫోటో ముందలకి నుంచి అయితే వెళ్ళిపోతుంది, కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఒక అన్మాన్ పిఎన్జీ కూడా ఇస్తాను చూడండి. ఇక్కడ మనకు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి దీని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, మీకు హెచ్డీలో అయితే ఉంటుంది కాబట్టి ఈ అన్మాన్ పిఎన్జీని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే క్రాపింగ్ చేసుకోండి. ఓకే, క్రాపింగ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు మార్క్స్ అయితే ఉంది కదా దీని అయితే ఆన్ చేసుకోండి. ఫెదర్ అయితే ఇక్కడ చూడండి నేనైతే ఫెదర్ అయితే 35% అయితే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇదే ఫోటోని మనం అయితే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇక్కడ మనము ఈ రాయి ఉంది కదా ఈ రాయి మీద మీరైతే పెట్టుకోండి. ఓకే, సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఈ రాయి మీద అయితే పెట్టిన తర్వాత సేమ్ దీని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనము ఇంకో రాయి పెట్టుకున్నాం కదా దీని అయితే మీరైతే దీని మీద అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రాయి మీద అయితే మనకు అన్మాన్ పిఎన్జీ అయితే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోండి, కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ మంచిగా అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ అయితే రెండు పిఎన్జీ అనేది ఇచ్చాను మీకు, ఒకటి ఇంగ్లీష్లో ఇచ్చాను మీకు, ఒకటి మనకు మన ఇంకోటి మీకైతే తెలుగులో అయితే ఇచ్చాను మీకు. ఓకే, ఇవి రెండు పిఎన్జీ అయితే డౌన్ అయితే చేసుకోండి మీకు శ్రీరామ నవమి అని. ఓకే, ఇవి అయితే మీరైతే డౌన్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, దీని అయితే మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ పిఎన్జీ ఉంటుంది కదా ఈ పిఎన్జీని మనం అయితే ఇక్కడ చూడండి సైజ్ అయితే తక్కువ చేసుకోండి, ఇక్కడ డౌన్లో అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడైతే మీరైతే డౌన్లో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కింద స్కోల్ చేయండి. ఓకే, కింద స్కోల్ చేసి ఇక్కడ మనకు వైప్ రైట్ యానిమేషన్ ఉంది కదా దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని రన్ టైం అయితే మీరైతే ఒక 5-4 సెకండ్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే మీరైతే 4 సెకండ్ అయితే పెట్టుకుంటే ఇక్కడ మనకు మెల్లగా అయితే పోతుంది మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి. ఫ్రెండ్స్ మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక గోల్డెన్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇస్తాను కాబట్టి ఈ గోల్డెన్ ఎఫెక్ట్ వీడియో కూడా డౌన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు టెక్స్ట్ మీద చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు శ్రీరామ నవమి అనే టెక్స్ట్ మీద చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే మనకు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా దాని మీద అయితే మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ మీద అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, చూసారు కదా చాలా అంటే చాలా బాగా అయితే ఉంది కాబట్టి సింపుల్గా ఈజీగా అయితే ఈ ప్రాసెస్ కూడా చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి. ఫ్రెండ్స్ మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే కొన్ని రకాల మీకు ఫ్లాగ్ పిఎన్జీ కూడా ఇస్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు. ఓకే, జై శ్రీనారాయణ అనే పిఎన్జీ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే ఇలాగైతే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇక్కడ చూడండి మనము ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఇక్కడ మనము టెక్స్ట్ పైన అయితే పెట్టుకోండి ఈ మనకు ఈ పిఎన్జీని. ఓకే, ఈ ఫ్లాగ్ పిఎన్జీ మీద అయితే టెక్స్ట్ పైన అయితే పెట్టుకుంటే ఇక్కడ మనకు చాలా చాలా సింపుల్గా చాలా అంటే చాలా ఈజీగా అయితే మనకు టెక్స్ట్ పైన అయితే మనకు ఈ ఫ్లాగ్ అయితే చాలా చాలా సూపర్గా అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం అయితే ఫెదర్ పెంచుకుంటే మనకు అక్కడ మనకు చాలా చాలా సూపర్గా అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, మీరే దీన్నే డూప్లికేట్ చేసుకొని మీకు ఎక్కడైతే నస్తుందో ఆ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు. మీకు ఏదైతే ప్లేస్ అయితే నస్తుందో ఆ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, దీన్నే డూప్లికేట్ అయితే చేసుకొని. ఓకే, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది కాబట్టి మీరైతే సింపుల్గా ఈజీగా అయితే చేసుకోండి. మీకు ఏదైతే ప్లేస్లో నస్తుందో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మీరైతే ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఇంకో గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫ్లవర్ గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు పైనుంచి రాలుతున్న ఫ్లవర్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ అయితే ఆటోమేటిక్ అయితే ఉంది కాబట్టి దీని అయితే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్ అయితే మనకు చాలా చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనకు ఫ్లవర్ అయితే ఈ ఫ్లవర్ యానిమేషన్ అయితే చాలా చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి వీడియో కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో
వాళ్ళ సౌండ్ అయితే ఉండదు కాబట్టి నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో అయితే పెట్టుకున్నాను. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనము వీడియో అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది, చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోండి. మీకు డెఫినెట్లీ వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇలాగైతే మీరైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అయితే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక షేర్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి మనమైతే షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు ఏదైతే క్వాలిటీ అయితే నస్తుందో ఆ క్వాలిటీలో అయితే మీరైతే ఈజీగా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.